కిషన్రెడ్డి గారు గతంలో రెండు సినిమాలు తీసి మంచిగా రిలీజ్ కూడా చేయడం జరిగింది బాగా. ఈ సినిమా చాలా బాగా చేశారు. ఇప్పుడు చూసినాం ట్రైలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరో నిజంగా చాలా అందంగా ఉన్నారు ఇందులో హీరో గారు. బాగుంది చేసి దానికి ఎలా కావాలంటే అలాగ పెర్ఫార్మెన్స్ చేయిస్తూ మా దగ్గర నుంచి పెర్ఫార్మ్ తీసుకున్నాడు ఆయన. ఆల్ ద బెస్ట్ రాజశేఖర్ రెడ్డి. అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు బాగా సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లాగే చూసారు కదా, మీకు ఎప్పుడు చిన్న సినిమాగా ఆయన ఎప్పుడు ఇచ్చే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే రాజశేఖర్ గారి గురించి చెప్పాలండి. చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడు పైకి వస్తారనే ఒక సైంట్ ఉందండి. సో అందులో ఆయన ఎప్పుడు చాలా కష్టపడేవారు. సో నన్ను చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మ్యూజిషియన్ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ సినిమా అండి. రాహుల్ అండ్ రేష్మి హ్యాస్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ దిస్ మూవీ. నాకు మ్యూజిషియన్గా మ్యాక్సిమం స్కోప్ ఉంటుందండి ఈ మ్యూజిక్ ఇవ్వడానికి, ఎక్స్క్లూజివ్లీ సెకండ్ హాఫ్ ఈ మూవీలో. యాజ్ ఎ మ్యూజిషియన్గా నేను కొంచెం ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడు ఉంటుందండి. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఒక నెరేషన్ ఉంటుందండి మూవీలో. ఐ ఎంజాయిడ్ రాజశేఖర్ గారు థ్యాంక్స్ అలాట్ ఉండే అలా తీసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యూజిక్ ఇవ్వడానికి అంత ఇది ఇచ్చినందుకు. అండ్ అలాగే ముఖ్య పాత్ర ప్రొడ్యూసర్ గారు అండి, థ్యాంక్స్ అలాట్ సార్. ఎస్ఎన్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఏ నైస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో అచ్చిరెడ్డి గారికి థ్యాంక్స్ అలాట్ ఉండే అచ్చిరెడ్డి గారు రిలీజ్ చేస్తున్నందుకు. సినిమా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ సినిమా టీమ్ చాలా టైం కలిసి ట్రావెల్ చేసాం. అందరికి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరు వర్క్ గురించి పర్సనల్గా వాళ్ళతో మాట్లాడతాను కానీ ఇక్కడ చెప్పను. కానీ మా ప్రొడ్యూసర్స్ నుంచి, ఇప్పుడు అచ్చిబాబు గారి నుంచి, డైరెక్టర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్, ది ఎంటైర్ కాస్ట్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పినట్టు కలిసి ట్రావెల్ చేసాం, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సినిమా మంచి సినిమా తీసాం. ఒక విషయం పక్కన పెడితే మంచి ఒక ఫ్యామిలీ దొరికింది మాకు, ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ దొరికింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా తీసినప్పుడు ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీ సినిమా తీసాం. మధ్యలో కొంచెం డిలే అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు గట్టిగా మంచి రిలీజ్ ఇస్తారు అచ్చిబాబు గారు. ఎస్ఎన్ రెడ్డి గారు ఫస్ట్ చూస్తున్నారు, ఇప్పుడు ఇద్దరు కలిసి చూసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నోబడీస్ ఎఫర్ట్స్ విల్ గో ఇన్ వెయిన్. అండ్ రిలీజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటున్నాం. రిలీజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అప్పుడు కూడా ఖచ్చితంగా ఇవ్వండి, మంచి సినిమాగా ఉంటుంది, చూసి మాకు ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడ్రస్లో ఎలక్షన్ గొడవల్లో దిగుతా ఉన్నాను. సడన్గా నా ఫోన్ చేస్తే గ్యారంటీగా చెప్పలేనయా, కానీ ఏదో ఫ్రెండ్ డాక్టర్ రిసెప్షన్ ఉంది, దానికి వస్తున్నాను, ఉంటే డెఫినెట్గా వస్తాలే అన్న. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఏంటనేది కూడా తెలియదు నాకు. తన పరీక్షలు కడిగి అడిగింది రోజు ఏదో ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి. అతను ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టక ముందే నాకు మంచి మిత్రుడు. మీ ఇద్దరు రియల్ ఎస్టేట్లో బాగా కలుసుకునేవాడు. డబ్బులు పోగొట్టాలంటే ఇండస్ట్రీ రావాలి కాబట్టి కరెక్ట్గా వచ్చేయడం. ఫస్ట్ సినిమా బాగా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను నేను, ఏమైనా నువ్వు ఎందుకు వస్తున్నావు, హ్యాపీగా ఉన్నావు కదా అంటే అదే అన్నా, ఎవరో అన్నా, ఏదన్నా ఇదన్నా అన్నాడు. తర్వాత వచ్చి ఒక లెక్క చెప్పాడు, ఒక రెండు ఇళ్ళు పోయి లేదన్నా పర్వాలేదు, లెక్కలో కొలతలో తప్పు వచ్చింది అనుకుంటాను. నిజంగా చేతన్నా, నేను పోగొట్టిన కోట్లన్నిటికి కూడా నేను వేసుకున్న లెక్క అదే. దీంట్లో 5 కోట్లు పోతే ఓకే, మన కొలతల్లో పరాక్రమం పోయిందిలే అనుకున్నాం. భూదేవి ఏదో కాపాడింది, ఇట్స్ ద ఫ్యాషన్ సినిమా అనేది. ఆ తర్వాత పోస్టర్లో చూస్తే రాహుల్, రియల్గా రాహుల్కి చాలా మంచి బ్రేక్ రావాలి డెఫినెట్గా. దీన్ని చూస్తే డెఫినెట్గా నీకు చాలా మంచి బ్రేక్ వస్తుంది అనిపిస్తుంది రాహుల్. ఆల్ ది బెస్ట్. నేను రావడంతో నేను వాళ్ళు పదన పదన కూర్చుందంటే ఆ విజువల్స్ అయితే చూస్తా నేను ఉన్నాను. రాజు సత్య, నీ వర్క్ బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి చాలా
మంచి ఇది ఉంది అని ఫీల్ అవ్వటానికి అలా చూసే డిజైరేటరు సునీల్ పేరు అక్కడ చూసేగానే టక్కన షాక్ అయ్యాను. ఇదేంటి బలె పట్టారే, ఎవరు పట్టారా? సునీల్ మామూలుగా సినిమా ఏదో చిన్న సినిమా ఆలోచిస్తా ఉంటాడు, ఈ సినిమా చేశాడనే ఆ ఫీల్తో లోపలికి వచ్చాను. డెఫినెట్గా మీకు థ్యాంక్స్ మోహన్ గౌడ్, ఎందుకంటే ఈరోజు ఈ ఫంక్షన్లో నేను షేర్ చేసుకోవడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సునీల్ డెఫినెట్గా ఇండస్ట్రీని ఒకరోజు నువ్వు డెఫినెట్గా వెళ్తావు. వారం రోజుల క్రితమే నేను పూరి కూర్చొని లేటెస్ట్ నీ సాంగ్ ఒకటి చూశాను, నేను ఇట్స్ ఏ వండర్ఫుల్ సాంగ్. నీ అన్ని సాంగుల్లోకి చాలా గొప్ప సాంగ్ అది. డెఫినెట్గా దీంట్లో నాకు ఫస్ట్ అక్కడ చూసి లోపలికి రావడంతోనే సాంగులు ఈ విజువల్స్ బ్రహ్మాండంగా తీశారు. రాహుల్ చాలా బాగున్నాడు. తర్వాత ఆ అమ్మాయి పేరేంటో నాకు తెలియదు కానీ రేష్మి ఎక్స్ప్రెషన్స్ ఈజ్ వెరీ గుడ్. ఇది ఎన్నో సినిమా నాకు తెలియదు, ఎక్స్ప్రెషన్స్ ఈజ్ వెరీ గుడ్. రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు మార్నింగ్ 7 గంటలకి వెళ్తే రాత్రి మధ్యాహ్నం 1 గంటకి సాంగ్ రికార్డ్ చేసి పాటలు పాడించుకొని సౌండ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్ చేసి డెవలప్ చేసి తీసుకొని వచ్చి నగరాకి ఎక్కించుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే అంత తారుమారుతున్నాం. నిజంగా ఇందాక రామసత్యనారాయణ వీళ్ళు మాట్లాడిన ఒక్కటి మాత్రం నిజం, సినిమాలు తీయటం అనేది మాత్రం ఏదో వాళ్ళ డబ్బు, ఫ్రెండ్స్ డబ్బు, లేకపోతే బంధువుల డబ్బు, లేకపోతే ఫైనాన్షియల్ డబ్బు తీసేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, నేను 63 సినిమాలు తీస్తే దాంట్లో 70% చిన్న సినిమాలే. చిన్న సినిమాని మంచి సినిమాగా తీయగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ మనం ఆ ఇమేజ్తో ఫీల్ అవ్వాలి. ఇండస్ట్రీలో కొన్ని చీడ పురుగులు ఉంటాయి, లేకపోతే ఇవి ఇబ్బందులు ఉంటాయి సినిమాలు రిలీజ్కి, బట్ మంచి సినిమా అనేది మార్నింగ్ షో అయిన తర్వాత దాని రూపురేఖలు మార్చొద్ది, పెద్ద సినిమాని కూడా డామినేట్ చేయగలరు. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు దాకా చాలాసార్లు ప్రూవ్ చేసింది. బట్ ఒక్కటి మాత్రం, నిర్మాతలు పొలవమని సినిమాల మీద సినిమాలు వేస్తుంటే అసలు మన సినిమా థియేటర్కి రావడానికి ఆలోచిస్తుంటే 10 సినిమాలు మనం చూస్తే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మనతో గుర్పాలు ఆడుకుంటున్నారు. సినిమాలు తీయటంలోనూ ఆలోచించుకోవాలి, రిలీజ్లోనూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన రూపాయలు మనం వెనక్కి తీసుకునేదాన్ని ప్రయత్నించడంలో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు డెఫినెట్గా జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. బట్ ఈ సినిమాకి ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎస్ఎన్ఎడ్డిదే డబ్బులు ఉన్నాయి, ప్రమోషన్ బాగా చేయగలడు. అవసరమైతే 200 థియేటర్లకి మీకు రెంట్ నేను ముందుగా పే చేస్తాను, తర్వాత నేను డబ్బు తీసుకుంటానని ఛాలెంజింగ్గా చెప్పగలడు. అలా చేసి ధైర్యంగా చేసి ఆ డబ్బును 2 రెట్లుగా తీసుకోవాలని చెప్పి అతనికి ఈరోజు డబ్బు కంటే కూడా 100% సక్సెస్ ఎస్ఎన్ఎడ్ సినిమా హిట్ అయింది అని అంటే అతను డబ్బు కంటే కూడా ఎక్కువ ఆనందపడతాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, రాహుల్కి మంచి బ్రేక్ కావాలి, సునీల్ని రేణి లేకుండా ఉండాలి తప్పితే దీంతో ఓడిపోని అవుతావా లేదా అనేది కాదు. మ్యూజిక్ అనేది చిన్న సినిమాలో హిట్ అయితేనే చాలా పెద్ద పేరు వస్తుంది, డెఫినెట్గా నీకు మంచి పేరు రావాలని చెప్పి సత్యాకి మంచి భవిష్యత్తు ఉండాలని